జనసేన నాయకులు అయితే కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సరే ఒక్కసారి మీ దగ్గరికి వస్తా మళ్ళీ. ముందు వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు సుందరరామ్ శర్మ గారు. సర్ వెరీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి. సో మీరు కొంచెం లేట్ గా జాయిన్ అవడం వల్ల సో ఫస్ట్ నేను బీజేపీ నాయకుల వాయిస్ తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. చాలా నేను క్వశ్చన్స్ అడగక ముందే మీరు ఆన్సర్స్ తో రెడీగా ఉన్నట్టున్నారు. లేదు ఎందుకు ఆన్సర్ ఇవ్వాల్సినంత అక్కడ ఏం కనిపించలేదు నాకు. ఓకే మీరు క్వశ్చన్స్ అడగకపోతే తప్పేలేదు అడగండి. బలి చక్రవర్తి వామన్నుని చూసి ఇంతేనా అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో ఎన్నికలు అయ్యేసరికి జగన్ మోహన్ రెడ్డికి తెలుస్తుంది. ఎందుకంటే అదపాతాలానికి కాలేజీ తొక్కుతాం కాబట్టి అప్పుడు మా పవర్ ఏంటో తెలుస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏం చెప్తారు మీకు? ప్యానెల్లో ఉన్నటువంటి తిరుపతిరావు గారు, మా బ్రదర్ శాంతి ప్రసాద్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదన్నారు ఆయన, సుధాకర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. 2019లో ఆల్రెడీ ప్రజలు చూశారు ఆయన్ని. ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు, ఏ జగన్ రాసుకో నువ్వు సీఎం కావు అని చెప్పాను అన్నాడు. ఇది నా శాసనం అన్నాడు. చూసి జనం నవ్వుకున్నారు. ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ప్రజలు చూస్తారు. మీరు ఒక వ్యక్తి మీద కోపము ఈర్ష్య ద్వేషం కక్కేటువంటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇవాళ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసిన తర్వాత ఎంత తొందరగా వీళ్ళిద్దరిని రాష్ట్ర ప్రజలు వదిలించుకుంటే అంత రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేటువంటి దాంట్లోకి ప్రజలు ఇవాళ వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళ ఇద్దరి మొట్టమొదటి సభలోనేమో ప్రజలకు అర్థమైంది, వీళ్ళకు ఒక మేనిఫెస్టో లేదు, వీళ్ళ జెండా ఎజెండా ఒక్కటే, ద్వేషం అసూయ, అంతకు మించి జగన్ మీద ఇంక ఏమీ లేదు. జగన్ గారు చేసే పాలసీని ఒక్కటన్నా విమర్శిస్తారేమో అని చూసే అవ్వడా ఒక్కటి లేదు. పోనీ ఇంకొక మాట అయితే చాలా దారుణమైనటువంటి మాట, ఏంటి 5,000 10,000 ఇవ్వడట అంటే ఈ పథకాలని ఇంకా ఇవ్వము అని చెప్పని చెప్పేశాడు. అది పవన్ కళ్యాణ్ గారి చేత చాలా జాగ్రత్తగా చెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు ఇస్తాను అని చెప్పను కనుకంటే జనం ఇప్పుడు ఆయన అన్నాడే మడతేసి కొడతారు అని చెప్పారని అప్పటి భయపడినట్టున్నారు. ఎందుకని చెప్పంటే 2014లో కూడా ఇదే మాటలు చెప్పారు, నన్ను చూసి ఓటేయండి నేను ప్రశ్నిస్తా అన్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. అంతకంటే ఆయన ఇంకేముంది, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పానని, లేకపోతే బాబు గారు ఇప్పుడు ఆయన చెప్తున్నాడే సుదీర్ఘమైనటువంటి ఆయనకి సీనియర్ నాయకుడట. మనం ఒకటి మాత్రం నిజం అండి, రాజకీయాల్లో ఒక నాయకుడు ఎంబడ మనం ఉండాలి అని చెప్పానంటే ఆ నాయకుడికి ముందర ఒక రకమైనటువంటి స్ట్రాంగ్నెస్ ఉండాలి, బలవంతంగా ఉండాలి. నేను సాధిస్తాను, మీరు రండి నా వెనకాల, మీ నా వెనకాల నిలబడండి, నేను ప్రధానమంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను ఎమ్మెల్యేని అవుతా అని చెప్పేటువంటి నాయకుడు కావాలి. కానీ నేను తీసుకునేళ్ళి వాళ్ళకి అప్ప చెప్తా ఆయన చాలా సీనియర్ అంటే ఇంక మధ్యలో అదేదో అంటుంటారే, అది వాళ్ళని నాయకులు ఎందుకు, వాళ్ళ పార్టీ లేదు. ఇవాళ చంద్రబాబు గారి స్పీచ్ ఏంటండి, ఏంటండి ఆ స్పీచ్? అసలు ఒక సైకో అంటాడు, లేకపోతే ఏవేవో చెప్తాడు, హూ కిల్డ్ బాబాయ్ అంటాడు. అసలు నిజంగా నిస్సగ్గుగా మాట్లాడాడు ఇవాళ. హూ కిల్డ్ బాబాయ్ అంటే నువ్వు సీఎంగా ఉన్నప్పుడు, నువ్వు సీఎంగా ఉండి నీ సమయంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే పట్టుకోవటం చేతకాక హూ కిల్డ్ బాబాయ్ ఏంటండి? అందుకనే ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అలిపిరి ఘటన గురించి. అలిపిరి ఘటనలో అంటే సినిమా ట్రిక్ నాకు అర్థం కాల, ఎందుకంటే సినిమాలో మరి మామూలుగా పైకి లేస్తుంది కింద నుంచి దులుపుకుంటూ నా హీరో పరిగెత్తుతాడు అట్లాంటి చెప్పాడు, మరి నాకు ఏమైనా అర్థం కాలే, అంతా నిజంగా జరిగిందని ఇప్పటికీ నేను అనుకుంటున్నా. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది తప్పు అని వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే ఇవాళ ఈయన మాట్లాడింది నాకేం అర్థం కాదు. అదేదో సినిమా సెక్రెటరీ సుందరరామ్ శర్మ గారు, సో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో బహుశా యూత్ కి ఇది బాగా కనెక్ట్ అయ్యి ఉంటదని నేను అనుకుంటున్నా. మన దగ్గర 50 నుంచి 100 కోట్లు ఒక కాన్స్టిట్యూన్సీకి ఖర్చు పెట్టే డబ్బు లేదు, దానికి సరిపడి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వైసీపీ నాయకులు దోచిపెట్టుకుని ఉన్నారు కాబట్టి అంత స్తోమత ఉంది. మన పార్టీకి ఆ స్తోమత లేదు, అందుకే 24 సీట్లకే సర్దుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మీ కామెంట్ ఏంటి దీనిపైన? నిజంగా మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే పాప 24 సీట్లకే సర్దుకున్నాడు, ఎందుకంటే డబ్బులు లేదని. ఇప్పుడు 24 సీట్లకి ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడా? బహుశా అదే అయి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ డబ్బులు ఉన్నాయా? అంటే ఇప్పుడు 24 సీట్లు కనుక తీసేస్తే 175లో అంటే 151 సీట్లకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట 100 కోట్ల చొప్పున. ఏమండి నేను అడిగేది, ఇప్పుడు 100 కోట్ల 1,000 కోట్ల 1,00,000 కోట్ల ఖర్చు పెట్టినంత మాత్రానికి ఎన్నికలు గెలిచేటట్టే చంద్రబాబు 2019లో కూడా గెలవాలి కదా. ఈయనే చెప్పాడు కదా, లోకేష్ 100,000 కోట్లు దొబ్బేశావు నిన్ను వదలను అన్నాడు, మమ్మల్ని తిట్టావు నిన్ను వదలను అన్నాడు. మరి 100,000 కోట్లు ఉన్నాయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర? ఆ 100,000 కోట్లు ఉండి ఖర్చు పెడితే కూడా ఓడిపోయాడా? ఓటమి గెలుపులు అనేది ప్రజలు ఉంటారు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు పైన దేవుడు కింద ప్రజలు, నేను వాళ్ళని నమ్ముకున్నానని. ఈ పవన్ కళ్యాణ్ డబ్బుల్ని నమ్ముకున్నాడు. ఏమన్నాడు? జీరో బడ్జెట్,
హవాయి చెప్పులాడు ఎమ్మెల్యే చేస్తున్నాడు ఏంటి అప్పుడే పారిపోయాడు 24 సీట్లకే డబ్బులు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు అంటే మిగతా 151 సీట్లకే ఆయన నేను చూసుకుంటాను నా దగ్గర ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ నేను ఇన్వెస్ట్ చేస్తానా ఏంటి తప్పమ్మా నేను కుదరదు అన్నాడా నేను ఇవాళ ఒక్కడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు అయినది నాకు ఒక్కటి చెప్పండి ఆ రోజున గెలిచినటువంటి వాళ్ళలో ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా ఇవాళ మడకశిరలో నిలబెట్టిన దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే నందిగం సురేష్ దగ్గర డబ్బులు ఉన్నాయా ఆ రోజున నేను చెప్పేది ఒక్కటే ఒకటి చాతకానితనం ఇవాళ రోజున ఈర్ష తప్ప పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక్క మాట ఇవాళ మంచిగా మాట్లాడతాడేమో చంద్రబాబు నాయుడు గారు లేదు నేను ఆ రోజున రైతులు రుణమాఫీ చేయలేకపోయాను ఇప్పుడు చేస్తాను అని చెప్పని అంటాడేమో రైతులకి నేను ఇది ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఇస్తాను అని చెప్తాడేమో అనుకుంటే 24 అవర్స్ ఇంకొక మాట అండి ఆయన అయితే ఆయన ఎవరినో ఎమ్మెల్సీని గురించి తెస్తుంటారండి ఆయన ప్యాకేజ్ చేశాడు చంపాడు అని చెప్పనని ఒక ఆయన డాక్టర్ సుధాకర్ గారి గురించి చెప్పి ఇవన్నీ ఏమంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అరాచకం ఏంటండి ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నానండి కులాలు వద్దన్నాడు మతాలు వద్దన్నాడు ఇవాళ రోజున ఆ యొక్క ఎమ్మెల్సీని ఆయన చెప్తున్నాడు కులాలు ఎత్తుకుని మాట్లాడతారు ఒక దళితుడిని చంపాడు అంటే ఎవరిని చంపినా అది తప్పు కదా ఎవరిని చంపినా వాయిస్ తీసుకుందాం.